టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండకూడదు, అది బీఆర్ఎస్ కావాలి. తెలంగాణలో అందిన సంక్షేమాలు, తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలన్నీ కూడా మన దేశంలోని ప్రతి రాష్ట్రానికి అందించాలి. అట్లే కేంద్రంలో మనమే ఉంటే, రాష్ట్రంలో ఉన్న మనమే ఇంత చేసుకుంటే, కేంద్రంలో కూడా మనమే ఉంటే ఇంకెంత లబ్ధి చేకూరుతుంది మన రాష్ట్రానికి అన్న ఒక యోచనలో కేసీఆర్ గారు ఈ యొక్క టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసి దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యే ఒక ఆలోచనకు సిద్ధమై అడుగు పెట్టిండు. మరి దురదృష్టమో లేకపోతే గాశారం బాగలేకనో, శనిదేవుడు సహకరించలేదో, మరి వారు నమ్మే వాస్తు కలిసి రాలేదో, జాతకాలు బాగలేవో, ముహూర్తాలు బాగలేవో తెలియదు. కానీ ఆ జాతీయ పార్టీ అన్న అది మొత్తం కూడా తుడిసిపోయింది. ఎందుకు అంటే ప్రాంతీయంగా ఫస్ట్ వీళ్ళు నిలబడలేకపోయిండ్రు. ఈ యొక్క స్వరాష్ట్రంలోనే ఈ ఏ తెలంగాణ రాష్ట్రం బేస్డ్గా ఆ పార్టీ ఏర్పడిందో, ఏ తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆ పార్టీ పుట్టిందో, అదే తెలంగాణ ప్రజల చేతుల్లో ఓడిపోవడం వలన వాళ్ళు ఎవరు అవునన్నా కాదన్నా ఒక ఆత్మస్థైర్యాన్ని అయితే కోల్పోయినరన్న మాట మాత్రం ముమ్మాటకి వాస్తవం. మరి వీళ్ళు కేసీఆర్ గారు మన TV9లో మాట్లాడుతా ఏమన్నారంటే, బీఆర్ఎస్ బీఆర్ఎస్గానే ఉంటుంది, దేశ రాజకీయాల్లో ఉంటాం మేము, మేము జాతీయంగా కొట్లాడతాం మేము, మేము మళ్ళా బీఆర్ఎస్ను వెనక్కి తీసుకొచ్చి టీఆర్ఎస్గా చేసేది లేదు, అది ఇంకా జరగని పని, బీఆర్ఎస్ అన్నం అది బీఆర్ఎస్గానే ఉంటుందని చెప్పిండ్రు. మరి బీఆర్ఎస్గానే, బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అని మీరు పెట్టిండ్రు కదా, మరి మీరు మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో మీరు ఓడిపోయి ఉంటే, ఈ రాష్ట్రంలో మీరు ఓడిపోయినందుకు మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఉండొచ్చు కేసీఆర్ గారు. కానీ అయినప్పటికీ మీరు దేశ రాజకీయాల్లో పోటీ చేయడానికి ఎందుకు సిద్ధపడలే? కేవలం తెలంగాణ బేసుడుగా పుట్టిన పార్టీ ఇది, తెలంగాణలోనే గెలవలేకపోయినా మేము మమ్మల్ని దేశంలో ఏం ఆదరిస్తారు అని చెప్పేసి మీరు భావించిండ్రు కదా. మరి అట్లనే ఒక కాంగ్రెస్ అనుకొని ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఏడ పుట్టింది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఏమైనా ఉన్నదా? కానీ కాంగ్రెస్ ఎక్కడ పుట్టింది? ఈ తెలంగాణలో పుట్టిందా, లేకపోతే కర్ణాటకలో బెంగళూరులో పుట్టిందా? కాంగ్రెస్ పార్టీ ఏడ పుట్టింది? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? వాళ్ళు జాతీయంగా లేకపోయినా, వాళ్ళు అధికారంలో లేకపోయినా, అనుకున్న స్థానాల్లో అనుకున్న రాష్ట్రాల్లో వాళ్ళు గెలవలేకపోయినా కూడా పోరాటం కొనసాగించింది కనుకే కాంగ్రెస్ గతంలో కర్ణాటకలో, ప్రస్తుతం తెలంగాణలో, ఇంకా భవిష్యత్తులో ఎక్కడ గెలుస్తో తెలియదు, వేచి చూడాలి. ఎప్పుడైనా సరే ఒక స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. మీరు మహారాష్ట్రలో మీ యొక్క సర్పంచుల అభ్యర్థులను నిలబెడితే దాదాపు 52 నుంచి 58 మధ్యలో ఆ సంఖ్యలో సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. అసలు అది మీరు డబ్బులు పెట్టిరా, వాళ్ళను వాళ్ళలో విశ్వాసం కలిగించిరా, ఏం చేసిరో తెలియదు. కానీ ఏకదమ్నా ఒకేసారి మహారాష్ట్రలో అంతమంది గెలవడము, అన్ని సీట్లు రావడం అనేది అది గగనం అని చెప్పుకోవచ్చు, అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఓడిపోగానే ఎందుకు వీళ్ళు ధైర్యాన్ని కోల్పోయారు? మీరు ఈ రాష్ట్రానికే అందించే సేవలు దేశం మొత్తానికి అందించాలని భావించినప్పుడు మరి ఎందుకు ఈ రాష్ట్రం దగ్గరే ఆగిపోయినరు? బీఆర్ఎస్ యొక్క ఉద్దేశం మొత్తం భారతదేశ రాజకీయ చరిత్రను, జీవన శైలిని మార్చడమే అనేది నిజమే అయితే ఎందుకు మీరు ఒక తెలంగాణ రాష్ట్రం దగ్గరే ఆగిపోయినరు? మీరు ఇంకా ముందుకు పోయినరు, మీరు ఆంధ్రాలో తోడా చంద్రశేఖరరావు గారిని ఇన్ఛార్జ్గా నియమించారు, అక్కడ ఎందుకు ఒక్క సీట్లో కూడా పోటీ చేయట్లేదు? మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేయట్లేదు? అభ్యర్థులను పెట్టకపోయారు? ఇండిపెండెంట్గా పోటీ చేసే వాళ్ళకు అట్లీస్ట్ మీ బీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోయినరు? మీ పార్టీ అట్లీస్ట్ ముందుకు పోతుండే కదా. ఇది అందరూ కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ మీ యొక్క టీఆర్ఎస్, మీ యొక్క బీఆర్ఎస్, ఏదైతే బీఆర్ఎస్ ఉందో, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది ఈ విధంగా ఆలోచించరు. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించిన ఒక కాన్వర్జేషన్ నాతోటి కొందరు మిత్రులు చేసిండ్రు కనుక ఈ యొక్క విషయాన్ని లేవనెత్తదలుచుకున్నాం. మీరు రాష్ట్రంలో ఉన్నప్పుడు, అంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బాగులు చేసిండ్రు, కొన్ని బాగలేని పనులు కూడా చేసిండ్రు. ఇక ఎట్ ద సేమ్ టైం రెండు బ్యాలెన్స్గా అవడం వల్ల, అంటే మేబీ ఉండొచ్చు మీరు మంచి చేసిన పనులు ఎక్కువ ఉండొచ్చు, కానీ జనాలు ఎల్లప్పుడూ కూడా ఎంత అయినా సరే, ఎంత వీలైతే అంత, ఎంత సాధ్యపడితే అంత మంచినే కోరుకుంటారు తప్ప ఇంచు కూడా చెడును కోరుకోరు, ఇంచు కూడా మోసాన్ని కోరుకోరు, ఇంచు కూడా ఈ యొక్క అవినీతిని, దుర్మార్గ పాలనను కోరుకోరు. మీ యొక్క ప్రభుత్వంలో నిరుద్యోగుల పట్ల కానీ, ఇక కొందరు రైతుల పట్ల కానీ, కొన్ని రంగాల్లో కొందరు వ్యాపారవేత్తలకు సంబంధించి చేయాల్సిన లావాదేవీల విషయాల్లో కానీ మీరు ఆ విధంగా వ్యవహరించిండ్రు.
సరైన న్యాయం యువకులకు అందలే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేబీ అంటే ఈ ప్రైవేట్ సెక్టార్లో అందుండొచ్చు, ఐటీ డెవలప్మెంట్ జరిగింది ఎందుకు అక్కడ ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగాల పైన ఆధారపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు కనుక అది చాలా దెబ్బపడదని చెప్పుకోవచ్చు. మీరు మరి ఇక్కడ జరిగిన తప్పును ఇక్కడ సరిదిద్దుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇది భారతీయ రాష్ట్ర సమితి అయినప్పుడు మీరు జాతీయ పార్టీ అని మీరు భావిస్తే మీకు నిండా అదే ఉంటే దేశంలో ఇంకో చోట ప్రూవ్ చేసుకోండి. యూ కెన్ ప్రూవ్ అనదర్ స్టేట్. ఎందుకు చేయట్లేదు ఆ డేరు? ఎందుకు ఆ దిశగా ముందుకు సాగట్లేదు? ఎందుకు అంటే వీళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఎవరు అవునన్నా కాదన్నా కూడా బీఆర్ఎస్ తనపైన తాను నమ్మకం కోల్పోయింది అనేది వాస్తవం. ఇక్కడే గెలవలేకపోయినాం, ఇక్కడే నిలదొక్కోలేకపోయినాం, ఇంకా ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఈ కేసుల వల్ల ఇవన్నీ కూడా ఫేస్ చేయలేక బీఆర్ఎస్ ఆగిపోయింది. కానీ వాస్తవానికి చాలామంది భావిస్తుంది ఏంటంటే కేసీఆర్ యొక్క పోరాట పటిమ, కేసీఆర్ యొక్క ఆ వాగ్దాటి, కేసీఆర్ యొక్క చైతన్యపరిచే శైలి ఏదైతే ఉందో కేసీఆర్లో అది చాలా గొప్పగా ఉంటుంది. కాళ్ళు చేతులు లేని వికలాంగులను కూడా ఒక భావోద్వేగానికి గురి చేసి పాకుకుండా ఉద్యమంలోకి వచ్చేటట్టు చేసే ఒక వైఖరి, ఆ యొక్క తెలివి, ఆ యొక్క చైతన్యం అనేది కేసీఆర్లో ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్పుకున్నారు. మీ మీ పార్టీ కార్యకర్తలు చెప్పుకున్నారు, తెలంగాణ ప్రజలు చాలామంది కూడా చెప్పుకున్నారు. మీరు అది నిలబెట్టుకొని దేశ రాజకీయాల్లో ఇంకా ముందుకు పోతే బాగుంటుండే. కేవలం రాష్ట్రంలో ఓడిపోగానే రాష్ట్రానికే పరిమితం అయిపోయినరు. అది ఇక మరి మీ రాజకీయ జీవితాన్ని ఏ విధంగా తీసుకుపోతో చూడాలి. మీరు దేశ రాజకీయాలను శాసిస్తా అనే నుండి మాకు ఒక 12 సీట్లు ఇస్తే చాలు మేము తెలంగాణ తరఫున కొట్లాడతాం అనే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చింది. ఇక మరి దానికి సంబంధించిన సవరణలు అనేవి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు చేసుకుంటే బాగుంటుంది.